ఈ ప్రభుత్వం మార్చడం, వారు మార్చడానికి వెనుక ఉన్నటువంటి మార్చడం మతలబులు ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి స్వప్రయోజనాలు ఏంటి, దాని వెనకాల జరుగుతున్నటువంటి భూదందాలేంటి, అరచకాలేంటి, వీటి మీద మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని తెలియజెప్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రింగ్ రోడ్లు కావచ్చు, ఈ రీజనల్ రింగ్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ ఈ రింగ్ రోడ్ల వెనకాల ఉన్నటువంటి హిస్టరీ ఏంటంటే, పూర్వకాలంలో హైదరాబాద్ నగరంకు, అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే నేషనల్ హైవే మీద వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, బెంగళూరుకు వెళ్ళాలంటే హైదరాబాద్ సిటీ గుండా వెళ్ళేటి, అట్లనే విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ సిటీ గుండా విజయవాడకి వెళ్ళేటి, బాంబేకి వెళ్ళాలన్నా హైదరాబాద్ సిటీ గుండా బాంబేకి వెళ్ళేటి, అంటే హైదరాబాద్ సిటీలో గుండానే ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని వెళ్ళేటి. అయితే అప్పటి ప్రభుత్వాలు ఈ నేషనల్ హైవే మీద ఉన్న ట్రాఫిక్ అంతా కూడా సిటీల గుండా పోవడం వల్ల సిటీలో కంజెషన్ వస్తూ ఉన్నది, ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ట్రాఫిక్ అని, మొట్టమొదలుగా ఆ రోజు హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసినారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి నేషనల్ హైవే ట్రాఫిక్ టు ఢిల్లీ టు బెంగళూరు కావచ్చు, బాంబే టు విజయవాడ కావచ్చు, ఇట్లా ఏ వెహికల్స్ వచ్చినా సిటీ మధ్యలోకి రాకుండా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళేటి, అంటే ఈ తార్నాకం మీదుగా అట్లా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్. కాలక్రమేణా అది కూడా సిటీ ట్రాఫిక్ తోటే ఫుల్ అయిపోయి, తర్వాత ఓఆర్ఆర్ కట్టినారు, ఔటర్ రింగ్ రోడ్ అని కట్టినారు, అంటే ఇప్పుడున్న ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ కట్టి ఈ నేషనల్ హైవేస్ మీద వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మళ్ళీ ఇచ్చినారు. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఇప్పుడు ఓఆర్ఆర్ ఇప్పుడు ఉన్నది, కానీ ఇంకో 5-10 ఇయర్స్ తర్వాత ఈ ఓఆర్ఆర్ కూడా ట్రాఫిక్ అయిపోతుంది, సిటీ ట్రాఫిక్ కూడా దాని మీద ఎక్కువ పోతుంది, అటువంటి సందర్భంలో ఈ నేషనల్ హైవే ట్రాఫిక్ మళ్ళటానికి ఇంకొక రోడ్ ఉంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశం. రెండవ ఉద్దేశం, సిటీకి ఒక 60 అన్ని వైపులో ఒక 60 కిలోమీటర్స్ చేయను దానిక, హైదరాబాద్ సిటీలో ఒక కొత్త ఎకనామిక్ జోన్ ఒకటి క్రియేట్ కావాలి. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటున్నాం, కేసీఆర్ గారు కేటీఆర్ గారి కృషి వల్ల అనేక ఇండస్ట్రీస్ హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చినాయి, ఐటీ ఇండస్ట్రీ వచ్చింది, ఫార్మా ఇండస్ట్రీ వచ్చింది, అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి కాబట్టి ఇంకా పెరుగుతుంది హైదరాబాదు. ఒక 60 కిలోమీటర్ల దూరం దానిక ఒక రీజనల్ రింగ్ రోడ్ అని ఏర్పాటు చేసుకుంటే ఫర్దర్ ఒక 20-30 ఇయర్స్ దానిక కూడా బాగుంటుంది, హైదరాబాద్కి ఒక ఎకనామిక్ జోన్ క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ చేసినారు. కేంద్రాన్ని అడిగినాం, మరి రీజనల్ రింగ్ రోడ్ కట్టాలంటే డబ్బులు కావాలి, మన హైదరాబాద్ ఎకనామిక్ జోన్కు పనికి వచ్చినా మనం కడితే స్టేట్ గవర్నమెంటు డబ్బులు పెట్టుకొని కట్టాలి. అయితే అప్పుడు ఆలోచన ఏం చేసినారు కేసీఆర్ గారు అంటే, ఇది సెంట్రల్ని అడుగుదాము, సెంట్రల్ గవర్నమెంట్ని టేకప్ చేయమని అడుగుదాము, నేషనల్ హైవేస్ని అడుగుదాము, ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా నేషనల్ హైవే కింద ట్రీట్ చేయమందాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపినాం, మీరు ట్రీట్ చేయండి అని రిక్వెస్ట్ చేసినాం. అయితే వాళ్ళు, మేమెందుకు చేస్తాము, మీ హైదరాబాదు మీ సిటీ ట్రాఫిక్ కోసం ఎకనామిక్ జోన్ కావటానికి మేమెందుకు చేస్తామన్నమాట వాళ్ళు మాట్లాడినారు. అయితే అప్పుడు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు ఉంటే, అయ్యా మీ నేషనల్ హైవే ట్రాఫిక్ వస్తూ ఉన్నది,
అది మా ఓఆర్ గుండా, ఓఆర్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తోటి కట్టిన, స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో కట్టిన రోడ్ అది. ఆ ఓఆర్ఆర్ గుండా ఇప్పుడు వెళ్తూ ఉన్నాయి. రేపు సిటీ ట్రాఫిక్ కూడా దాని మీకు వచ్చేసింది, ఆల్మోస్ట్ చాలా కంజెషన్ అవుతున్నది. కాబట్టి మీ నేషనల్ హైవే ట్రాఫిక్ తిరగటానికే ఒక రోడ్ ప్రపోజ్ చేయండి మీరు. అంత మీరు అనుకుంటే లోపల ఓఆర్ఆర్ లోపల ఉన్న మీ నేషనల్ హైవేస్ని డీలింగ్ చేద్దాము, మేము స్టేట్ గవర్నమెంటే తీసుకుంటాము, మీకు ఆ లెంత్ సేవ్ అవుతుంది. అన్ని వైపులో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఓఆర్ఆర్ లోపల ఉన్నదాన్ని మేము స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తాము. మీరు ఓఆర్ఆర్ మీరు నేషనల్ హైవేస్ కింద టేకప్ చేయండి, మీ హైవే వెహికల్సే ట్రాఫిక్కే తిరుగుతుంది కదా అని ఆయన కన్విన్స్ చేసినారు. అప్పుడు నితిన్ గడ్కరీ ఓకేనండి చేద్దామని చెప్పినారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకసారి వాళ్ళు చేస్తాము అన్నాక రీజనల్ రింగ్ రోడ్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తాము అన్న తర్వాత వాళ్ళే అలైన్మెంట్ స్టడీ చేస్తారు. వాళ్ళే ఒక అలైన్మెంట్ స్టడీ చేసి వాళ్ళే దాన్ని తయారు చేస్తారు, ఆ రోడ్ ఎట్లా పోవాలి అని చెప్పి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ అడుగుతారు, మేము ఇట్లా ప్రపోజ్ చేస్తున్నాము రీజనల్ రింగ్ రోడ్ని, మరి మీకు ఓకేనా అని చెప్పి అడుగుతారు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పి, ఒకవేళ వాళ్ళు నచ్చితే, మన ఇష్యూస్ వాళ్ళకి నచ్చితే అది కన్సిడర్ చేస్తారు, లేకపోతే కన్సిడర్ చేయరు, అది వాళ్ళ ఇష్టం. అయితే ఆ రకంగా నార్థన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్డు అది ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయిపోయింది, మన కన్సెంట్ కూడా ఇచ్చేసాము. ఎక్కడ అక్కడ ఆ అలైన్మెంట్లో ఎక్కడ కూడా రాజకీయ జోక్యం కానీ, ఈ ప్రభుత్వం యొక్క అనవసరమైన జోక్యం కానీ, ఎక్కడన్నా అవసరం వచ్చిన దగ్గర బస్వాపూర్ రిజర్వాయర్ గుండా పోతుండే, అప్పుడు పాత 8-9 సంవత్సరాల క్రితం ప్రపోజ్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ నార్త్ సైడ్ది కూడా, బస్వాపూర్ రింగ్ రోడ్ కావచ్చు, కొన్ని రిజర్వాయర్ కావచ్చు, లేదు కొన్ని ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అప్పుడు లేకుండే, మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇరిగేషన్ స్ట్రక్చర్స్ వచ్చినాయి.